సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. భవిష్యత్పై ఎన్నో ఆశలతో జీవితంలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు వాపోయింది. మచిలీపట్నం గ్రేస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తనకు కోరిక తీరిస్తేనే పాస్ చేశారని, లేకుంటే నీ జీవితాన్ని నాశనం చేస్తానని కాలేజీ ప్రిన్సిపల్ రమేష్ బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనా స్థలంలో మనస్తాపానికి గురైన బాధితురాలి తండ్రి అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. కాలేజీ ప్రిన్సిపల్ రమేష్ను తక్షణమే అరెస్ట్ చేయాలని ధర్నాకు దిగిన ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బిఎస్ నర్సింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అయితే సార్ మామూలుగా నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఇదివరకు హాస్టల్లో చదువుకునేదాన్ని, ఇదివరకు హాస్టల్లో ఉండేదాన్ని, 2.5 ఇయర్స్ హాస్టల్లోనే ఉన్నాను థర్డ్ ఇయర్ వరకు. తర్వాత సార్ బాగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి నేను డే స్కాలర్గా వెళ్ళిపోయాను హాస్టల్. అప్పటి నుంచి బాగా టార్చర్ చేస్తున్నాను సార్. నువ్వే గ్యాంగ్ లీడర్, నువ్వే అన్నింటికి కారణం, నువ్వే అలా ఇలా అని బాగా ఇబ్బంది పెడుతున్నాను. తర్వాత నేను ఇంకా థర్డ్ ఇయర్ సబ్జెక్ట్ కూడా ఆపేసాను. నేను పాస్ అవడానికి లేదు, ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా లేదు. నేననే కాదు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, కానీ ఎవరు పేరెంట్స్ చెప్పుకోలేదు. ఇంకా నేను పేరెంట్స్ కంప్లైంట్ ఇబ్బంది పెట్టమంటే ఏ రకంగా ఇబ్బంది పెడతాను అంటే వేరేగా మాట్లాడుతున్నారు. ఇంకా అదే కానీ ఆయన స్టూడెంట్ గా మాట్లాడతారు. ఒకసారి తాగినప్పుడు కూడా వాళ్ళు పిలిచి మాట్లాడడం అలాంటివి జరుగుతాయి. తాగుతారా ఇక్కడ? ఈవినింగ్ 6-7 నుంచి ఆయన తీసుకున్న సేపు తాగి అప్పుడు వెళ్తారు. ఎవరెవరు కూర్చుంటారు ఇక్కడ తాగటానికి? ఆయన అప్పుడే కూర్చుంటాడు. ఎప్పుడైనా ఎవరైనా ఫ్రెండ్ చేస్తున్నారు. ఆయన పేరమ్మా? సార్ పేరు రమేష్. రమేష్ ఏంటి ఆయన హోదా ఏంటి? ఆయన కరెస్పాండెంట్ కాలేజ్. కాలేజ్ కరెస్పాండెంట్. హాస్టల్ కూడా ఇదేనా? హాస్టల్ పైన కింద కాలేజ్. ఈ హాస్టల్ వార్డెన్ ఉన్నారా? వార్డెన్ ఉన్నప్పుడు అయితే లేరు, ఇప్పుడు పెట్టారని 2 వీక్స్. వాచ్మెన్ ఎవరు ఉంటారు? మగవాళ్ళు లేడీస్ ఉంటారు? వాచ్మెన్ ఒక అంకుల్ ఉంటారు, నైట్ వస్తారు ఆయన 7 కి. అసలు లేడీస్ ఎవరు? లేడీస్ ఎవరు లేరు. మామూలుగా ఫ్యాకల్టీ ఉన్నారు, కానీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయి.